ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్ 19 విధులను విధిగా నిర్వహించిన నెల్లూరు జిల్లా వెంజమూరు మండలం కోవిడ్ 19 టీం జిల్లా స్థాయికి ఎంపికైంది. విధిగా బాధ్యతలు నిర్వహించిన చాకలకొండ డాక్టర్ హరికృష్ణ, వెంజమూరు తహసీల్దార్ ఎన్వికే సుధాకర్రావు, ఎంపీడీఓ కనకదుర్గ భవానీలు, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు చేతుల మీదుగా ప్రశంసా పత్రం పొందారు. ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బంది అవార్డు గ్రహీత తహసీల్దార్ ఎన్వికే సుధాకర్ రావును సాలువ కప్పి పూలమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోవిడ్ 19 ను ఎదుర్కోవడంలో ఏపీలో నెల్లూరు జిల్లా ప్రథమ స్థానం సాధించగా, నెల్లూరు జిల్లాలో 3 మండలాల్లో ఎంపిక చేయగా అందులో వింజమూరు ఒకటన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉంటూ విధిగా రేషన్ అందించడంతో పాటు నిత్యావసర ధరలు పెరగకుండా నియంత్రించడంలో సఫలీకృతమైనందుకు, కరోనా బారిన ప్రజలు పడకుండా కరోనా నిబంధనలు తూచా తప్పకుండా పాటింపచేసి మరణాల శాతాన్ని తగ్గించినందుకు గాను కరోనా వ్యాక్సిన్ పంపిణీలో ముందంజలో ఉన్నందుకు జిల్లాలో మొదటి స్థానంలో వెంజమూరు నిలిచిందన్నారు. విధిగా బాధ్యతలు నిర్వహించిన తమకు ప్రశంసా పత్రాలు అందజేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ మురళీధర్రాజు, సీనియర్ అసిస్టెంట్ షేక్ రెహానా, ఆర్ఐ అబ్దుల్ సిరాజ్, సర్వేర్ ఖాదర్ హుస్సేన్, విఆర్ఓలు రమణయ్య, వెంగయ్య, హజరతయ్య, షేక్ రహంతుల్లా, పెద్దన్న, బాలయ్య, శ్రీనివాసులు, కృష్ణ, పద్మ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ కోవిడ్ 19 భాగంగా ఈరోజున జిల్లా కలెక్టర్ గారు ఒక 3 మండలాల నుంచి మన రెవెన్యూ సిబ్బందిని, అట్లాగే ఎంపీడీఓ ఆఫీస్ నుంచి, అట్లాగే డాక్టర్లకి ఈరోజున ప్రశంసా పత్రాలు నెల్లూరులో ఇచ్చారు. ఎందుకంటే ఈ కోవిడ్ దీనిలో బాగా పనిచేసి మంచి ప్రతిభ సాధించారని చెప్పి వెంజమూరు మండలం, బెళ్ళపూరు, అట్లాగే మనుగోలు మండల సిబ్బందికి ప్రశంసా పత్రాలు ఇచ్చారు. దీనిలో వెంజమూరు మండలమే హైయెస్ట్గా కూడా మనం వ్యాక్సినేషన్ కానీ లేకపోతే కోవిడ్ చర్యల్లో కానీ మనం బాగా పనిచేసినందుకు మనకి ఇది ఇచ్చున్నారు, వెంజమూరు మండలానికి ఇచ్చున్నారు. నేను మార్చి 11వ తారీఖున వెంజమూరు మండలంలో తహసీల్దార్గా పదవి బాధ్యతలు చేపట్టి ఉన్నాను. ఆ తదుపరి మనకి మార్చి 23 నుంచి లాక్డౌన్ ప్రకటించి ఉన్నారు. ఆ లాక్డౌన్లో ప్రజల్ని కంట్రోల్ చేయటం ఇక్కడ వెంజమూరులో కొద్దిగా కష్టమే. అయినా కానీ వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసి ఉదయమే 6 గంటలకల్లా మనకి అప్పుడు ఈ నిత్యావసర సరుకులు, కూరగాయలు అవి కొద్దిగా రేట్లు పెరుగుతున్నాయని చెప్పి జిల్లా యాజమాన్యం కూడా రేట్లు కూడా నిర్ణయించి మనకు పంపించడం జరిగింది. అవి ఉదయమే మనకి 4 గంటల ప్రాంతాల్లో మనకి ఈ ధరలు వచ్చినప్పుడు మన కార్యాలయ సిబ్బంది శ్రీనివాసుల్ని, అట్లాగే మల్లెంకొండ ఇద్దరిని తోడు చేసి వాళ్ళని పొద్దున్నే షాపుల దగ్గరకు పంపించి మన బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి కూరగాయల షాపు దగ్గర, అట్లాగే చిల్లర అంగడిలో కూడా బోర్డు డిస్ప్లే చేసి ఏ రోజు రేట్లు ఆ రోజు అక్కడ వేసి అదే రేట్లకి అమ్మకం చేశాము. దీనిలో మన కార్యాలయ సిబ్బంది కూడా పూర్తి సహకారం ఇచ్చారు. దానివల్ల మనం ఆ రేట్లను నియంత్రించి ప్రజలకి నాణ్యమైన రేట్లు అందే సరుకులు అందే విధంగా మనం చర్యలు చేపట్టాం. దీనిలో కూడా కొంతమంది వ్యాపారస్తులు మాకు గిట్టుబాటు కాదని అన్నారు. గిట్టుబాటు కాకపోతే వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాం, మానేసేయండి, మేము మొబైల్ వ్యాన్ ద్వారా మీకు కూరగాయలు కానీ నిత్యావసర సరుకులు కానీ మేము పంపిణీ చేస్తాము, మీకు లాభం లేకపోతే మానేయమని కూడా ఖచ్చితంగా కఠినంగా కూడా వాళ్ళని హెచ్చరించి చేయటం జరిగింది. దానికి వాళ్ళ అనుగుణంగా వాళ్ళు కూడా మనకి సహకరించి ప్రజలకి నిత్యావసర సరుకులు కానీ కూరగాయలు కానీ ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకు అందజేయడం కూడా జరిగింది. అదేవిధంగా మనం చౌక ధరల దుకాణం నుంచి ఉచితంగా బియ్యము, కందిపప్పు పంపిణీ కూడా చేయడం జరిగింది. దీనికి కూడా కోవిడ్ నిబంధనలకి అనుసరించి సామాజిక దూరం పాటిస్తూ వాళ్ళకి కార్డుదారులకు బయట చేతులు కడుక్కోవడానికి నీళ్లు, సబ్బు కూడా ఏర్పాటు చేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలని చెప్పి మనం అందరినీ కూడా మాస్క్ ధరించడం చేశాము. దానికి మాస్క్ లేని వాళ్ళకి కూడా పెనాల్టీ వేస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా తెలియజేసి అందరికీ మాస్క్ కూడా బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించాలని చెప్పి అందరికి కూడా తెలియజేశాము. మొదట్లో కొద్దిగా మంది కొంతమంది కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నారు.